సుదీర్ఘ ప్రజా జీవితంలో మచ్చలేని మహోన్నత నాయకుడు కొణిజేటి రోషయ్య. ఆయన మరణంతో రాజకీయాలలో ఒక సెగ ముగిసింది. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా అందరి మెప్పు పొందిన గొప్ప నేత. నేటితరం నేతలకు ఆయన ఆదర్శప్రాయుడు. ప్రత్యేకమైన ఆయన కంఠాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేరు. నేటి రాజకీయ నేతల తీరు చూస్తున్నాం. విమర్శలకు తిట్లకు తేడా లేదు. నేతలు కావాలని వివాదాలు సృష్టించుకుంటున్న రోజులివి. రోషయ్య నిబద్ధత, క్రమశిక్షణ చూసి వారు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో చివరి వరకు ఆయన ఆదర్శ నేతగానే ఉన్నారు. అజాత శత్రువు ఆయన. మనసరికి మసిన గొప్ప స్నేహశీలి. వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రియమైన సహచరుడు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకొచ్చినా ఆయనకు కేబినెట్ భర్త ఖాయం. 1978 నుంచి 2009 మధ్య ఏర్పడిన దాదాపు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆయన మంత్రి. తొలిసారి 1978లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో చోటు లభించింది. తర్వాత టి అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశారు. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2 సందర్భాలలో రోషయ్య మంత్రి. ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా రోషయ్య తనదైన ప్రత్యేకత చాటుకున్నారు, తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పరిపాలనా దక్షుడే కాదు, ఆర్థిక నిపుణుడు కూడా. ఆయా ప్రభుత్వాలలో ఆర్థిక శాఖలో గొప్ప సేవలందించారు. విద్యార్థి నాయకుడి నుంచి ఉన్నత పదవులకు ఎదిగిన నేత. రైతు బంధు ఆచార్య ఎన్జి రంగప్రియ శిష్యుడైన రోషయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయం. రోషయ్య ఎంతో సౌమ్యులు, సహనశీలి. సాధారణంగా ఆవేశపడేవారు కాదు. ఆయనది తనదైన రాజకీయ శైలి. గవర్నర్గా, సీఎంగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అలంకరించారు. ఆ పదవులలో రాణించారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో ఆయన పాత్ర అభినందనీయం. 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనుడు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులే కాని వ్యక్తిగత ప్రత్యర్థులు లేరు. 2009 సెప్టెంబర్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాంతో ఆయన వారసుడి ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అందరి వాడైన రోషయ్యని ఆ పదవికి ఎంపిక చేసింది. అలా ఆయన సీఎం పదవిలో కూర్చున్నారు. అయితే అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఓవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు పార్టీ అంతర్గత పోరు. మృదుస్వభావి, సౌమ్యుడైన రోషయ్య ఆ పరిస్థితుల్లో సీఎంగా ఇమడలేకపోయారు. ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేదు. పదవి నుంచి తప్పించమని స్వయంగా అధిష్టానాన్ని కోరారు. అలా ఆయన 15 నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. తర్వాత తమిళనాడు, కర్ణాటకలకు గవర్నర్గా సేవలందించారు. కొణిజేటి రోషయ్య జన్మస్థలం గుంటూరు జిల్లా వేమూరు. 1933 జూలై 4న జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో చదివారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయ జీవితానికి పునాది పడింది. స్వతంత్ర పార్టీలో చేరి రైతు నేత ఆచార్య ఎన్జి రంగ వద్ద రాజకీయ శిష్యరికం చేశారు. తర్వాత కాంగ్రెస్లో ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. 1968లో తొలిసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. అనంతరం 1974, 1980 కూడా ఆయన మండలిలో సభ్యులు. 1985లో ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేయడంతో ఆయన శాసనసభకు పోటీ చేయడం అనివార్యమైంది. అలా తొలిసారి తెనాల నుంచి శాసనసభకు పోటీ చేసి గెలిచారు. 1998లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి లోక్సభలో అడుగుపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తెలుగునాట రాజకీయ భీష్ముడు.